నవభారత క్రియేషన్ ట్రైకలర్ సంస్థ సంయుక్తంగా నిర్మించినటువంటి మా ఇట్టి అండి. సో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుని నిన్న సెన్సార్ కూడా పూర్తయింది. సో ఈ నెల 22వ తారీఖు డిసెంబర్ 22 మీ ముందుకు రాబోతున్నాం అని తెలియజేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. 22వ డిసెంబర్ మీ ముందుకు రాబోతున్నాం. We are really proud to finish this movie and we are releasing on 22nd of December and we are very excited and endukante already memo tanthar finish chestunnam cinema chaala baa vachindi ante andaru cheptaru kaani nenu ee movie gurinchi endu cheptunnan ante idi na first direction so idi na first movie nenu europe lo ante france lo oka last 8 years nunchi nenu animation director ga pani chestunnan andi. నేను గత 20 ఇయర్స్ నుంచి కూడా యానిమేషన్ రంగంలో ఉన్నాను. నేను యానిమేటర్గా ఒక 400 ఎపిసోడ్ చేశాను. మోర్ దెన్ 300 ఎపిసోడ్స్ డైరెక్షన్ చేశాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను తెలుగులో మీ ముందుకి రాబోతున్నాను ఈ మూవీ ద్వారా. ఇది 2 ఇయర్స్ రాశానండి కదా, అంటే చాలామంది అనొచ్చు ఏంటి 22nd, చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి కదా, మరి మీ పేరు ఏంటి 22nd, అంత పెద్ద సినిమాలతో మీరు ఇంత చిన్న సినిమా అని అనొచ్చు చాలా మంది. అంటే చిన్న సినిమా ఇన్ ద సెన్స్ మాకు ఇది చాలా పెద్ద సినిమా అండి. వీ డోంట్ కన్సిడర్ దిస్ మూవీ యాజ్ అ చిన్న సినిమా, ఎందుకంటే కొత్త వాళ్ళప్పటికీ కూడా ఈ కథ చాలా కొత్తది అని చెప్పడంలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గత లాస్ట్ 60 ఇయర్స్ లో ఇలాంటి కథ తెలుగు స్క్రీన్ మీద ఇప్పటి వరకు రాలేదు, అదైతే నేను గర్వంగా చెప్పగలనండి. ఫస్ట్ 50-60 ఏళ్ళ తర్వాత మేబీ ఇంత ముందు కూడా ఉందో లేదో నాకు తెలియదు, బట్ నేను మాయాబజార్ లాంటి ప్రతి చిత్రంగా నేను తోచను కానీ అందులో ఉన్న ఒక టించ్ అనేది ఈ మూవీలో ఉందండి. ఇప్పుడు తెలుగు స్క్రీన్ మీద మీరు ఎప్పుడు చూడలేదు. మీరు ఒక మంచి మూవీ, ఎక్సైటింగ్ ఫిలిం, ఒక కొత్త కథ చూడాలి, మనకి ఈ పాత కథలు బోర్ కొట్టేసినాయి, మాకు ఒక కొత్త కథ కావాలనుకునే వాళ్ళకు మాత్రం ఈ చిత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇది నేను రాయడమే కాదండి, చాలా కష్టపడి తీసానని కూడా చెప్పగలను. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఏ షూటింగ్కి వెళ్ళలేదు, ప్లస్ షూటింగ్ అనేది చూడలేదు. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ నేను ఎక్కడ ఏ మూవీకి వర్క్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం నేను ఈ మూవీ చేసినప్పుడు అందరూ అన్నారు, ఏమన్నా మీరు చేయగలరా, మీరు అసలు మీ కెమెరా పట్టుకోలేదు, అసలు సెట్ ఎలా ఉండదు తెలియదు, ఇన్ని రకాల క్వశ్చన్స్ చేస్తారు. కానీ నాకు ఒకటే కాన్ఫిడెన్స్ అండి, నేను కథను నమ్మాను, ఈ కథ బాగుంటుంది నాకు తెలుసు. ఎందుకంటే 600 ఎపిసోడ్లు చేసిన ఎక్స్పీరియన్స్తో నేను మూవీ తీయగలను అనే నమ్మకంతో నేను కష్టపడి కథను రాసి చివరికి తెరకెక్కించి అతి తక్కువ కాలంలో మేము తీయగలిగామండి. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ వీ ఫినిష్ ద మూవీ విత్ గ్రేట్ క్వాలిటీ. మీకు విజువల్ చూస్తే మీరు చిన్న సినిమాలో అసలు అనుకోరు ఈ మూవీని, ఎందుకంటే మేము ట్రైలర్ రిలీజ్ చేసామండి. ఇట్స్ బీన్ ఆల్రెడీ 2 వీక్స్, ఇప్పటికీ 15 లక్షల మంది, అంటే 1.5 మిలియన్స్ పీపుల్ దాన్ని చూసి చాలా చాలా అప్రిషియేట్ చేశారు. సో we really feel proud for that, you know, because as a newcomers, new actors, oka trailer ni anta mandi chodadu anedi. So already jukebox already out and audio is out and all the lyrical videos are out, everybody is enjoying the videos. So please watch this movie on 22nd of December. And మీరైతే డిసప్పాయింట్ కాదు ఈ మూవీ. ప్రతి ఆడియన్స్ నేను ఒకటి చెప్తాను, కొత్త కథ ఫ్రెష్ గా నవ్వుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి, అన్ని ఎమోషన్స్, ఒక మదర్ ఎమోషన్, అంటే తల్లి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. సో అలాంటి ఎమోషన్స్, అంటే అమ్మ అంటే ఇష్టం అంటే ఎవరుంటారండి, అలాంటి ఎమోషన్స్ ఫస్ట్ టైం మీరు ఎంజాయ్ చేస్తారు, ప్లస్ కంట పెట్టుకుంటారు యాక్చువల్ గా ఈ మూవీలో. సో అలాంటి ఎన్నో ఎమోషన్స్ నేను హ్యూమర్ ని అన్నిటినీ కూడా ఇందులో చాలా ఎక్కువ మాట్లాడేస్తాను నాకు తెలిసింది. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్, ఈ మూవీ అందరినీ కూడా చాలా హ్యాపీగా ఉంచుతుందని నమ్ముతున్నాను. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా రండి సార్, ఏదో ఫ్రెండ్స్ లాగా అసలు వచ్చారు, ప్రెస్ మీట్ ఎంజాయ్ చేస్తున్నారు మనతో కలిసి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వెళ్ళిపోతారు, దట్స్ రియలీ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ హ్యాపీ సీ దిస్ ప్రెస్ లైక్ దిస్. రెండో విషయం ఏంటంటే ట్రైలర్ రామ్ చెప్పినట్టు, మన డైరెక్టర్ రామ్ చెప్పినట్టు 1.5 మిలియన్ వ్యూస్, ఒక కొత్త థీమ్, ఒక కొత్త బ్యానర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్, మొత్తం కొత్త థీమ్ ఉన్నప్పుడు 1.5 మిలియన్ అనేది జనానికి పెద్ద క్వశ్చన్ మార్క్ లో రెడీ అయిపోయింది. ఎందుకు ఏంటి
ఎందుకు అనేది అనలైజ్ చేయడానికి ట్రై చేస్తే నేను కొంత అడిగాను, ఎందుకు నచ్చింది మీకు ట్రైలర్, ట్రైలర్ అంతమంది ఎందుకు చూస్తున్నారు, ఎందుకు వైరల్ వెళ్ళింది? జనాలు చెప్పేది ఏంటంటే, లేదండి యాక్చువల్లీ ఇమోషన్స్ చాలా బాగా పండాయి. కొందరంటారు, లేదు మదర్ ఇమోషన్స్, మదర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. కొందరంటారు, లేదు హీరో అసలు యాక్చువల్ వెంకటేష్ లాగా కనిపిస్తున్నారు, మీరు ఒక షేడ్ షేడ్ లో వెంకటేష్ లాగా కనిపిస్తున్నారంటే, సారీ వెంకటేష్ సార్, మోస్ట్లీ నేను మీకు అనుకుంటున్నాను ఏంటి వీడిని అనుకో కంపేర్ కంపారిజన్ ఏంటి అని, బట్ ఐఎమ్ హ్యాపీ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సో ఇలా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉన్నాయి. ఆ ట్రైలర్ నేను ఇంతకుముందే మన ట్రైలర్ వాళ్ళతో చెప్పాను, ట్రైలర్ ఓన్లీ 10% అది, మూవీ 90% అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ వండర్ఫుల్ మూవీ. అండ్ ట్రైలర్ ఎవరో మొన్న చెప్పారు, యాక్చువల్లీ ఇది ఫుల్ మిల్స్ లో ఉందండి మీది మూవీ, యాక్చువల్లీ మీ ట్రైలర్ ఫుల్ మిల్స్ లో ఉంది అంటే, నేను అన్న ఫుల్ మిల్స్ కాదురా బాబు, అక్కడ 5-star హోటల్ బఫే మూవీలో ఉంది. ఆ బఫే ఎలా ఉంటుందంటే, ఒక 15 డిషెస్, ఒక 10 డెజర్ట్స్, దాని 10 స్టార్టర్స్. మూవీ ఎలా ఉంటుందండి, యాక్చువల్లీ ఇట్స్ అ 5-star హోటల్ బఫే విత్ ఆంధ్ర మెస్ లో ఉన్న స్పైస్ రుచి అక్కడ ఉంటుంది దాంతో మీకు కలిసి. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్, వండర్ఫుల్ మూవీ. ఇక్కడ రిలీజ్ వస్తే ఈ 22nd అనేది ఉంది కదా, ఇది చాలా పెద్ద తలనొప్పి అయిపోయిందండి. యాక్చువల్లీ 8th రిలీజ్ చేద్దాము, మన మూవీ రెడీ అయిపోయింది, 8th రిలీజ్ చేద్దాము సార్, 8 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్, 8 వద్దు వద్దు సార్, 8 మీరు పట్టుకుపోతారు సార్, ఇప్పుడు మూవీ అయిపోతుంది సార్, వద్దు ఓకే. 15th ఏంటి, 15th 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్, అరే మళ్ళీ అదే ప్రాబ్లం, 27 పెద్ద 2 మూవీస్, పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్, అరే మన మూవీ ఎప్పుడు రిలీజ్ చేయాలి బాస్, యాక్చువల్లీ అర్థం కావట్లేదు ఏంటి అసలు ఏంటి పరిస్థితి అంటే, ఒక మనిషి మణి గారు ఉన్నారు యాజ్ అ ప్రొడ్యూసర్, అండ్ రామ్ మైసెల్ఫ్ అండ్ బాబు ఎవ్రీబడి మంచి టీమ్, యాక్చువల్లీ అందరూ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఒక టీమ్ డిసిషన్ ఉంటుంది, బోర్డ్ మీటింగ్ ఉంటుంది. బట్ ఒక వన్ డ్రైవింగ్ ఫోర్స్ దట్ ఇస్ మిస్టర్ చందన్ ఝా, ఆయన కో ప్రొడ్యూసర్ గా మూవీ ఆయన కంప్లీట్ అయిన కదా వచ్చిన మనిషి, మూవీ చూసి ఆయనకున్న నమ్మకం మనకి ఇచ్చారు అండ్ చెప్పారు అన్నమాట, దిస్ ఈస్ ద మూవీ. యాక్చువల్లీ మన మనకి పెద్ద మూవీ, మన పెద్ద మూవీ ప్రమోషన్ చేస్తున్నాము, ప్రెస్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు, వీఆర్ రిలీజింగ్ ద మూవీ ఆన్ 22nd కమ్ వాట్ మే. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ చందన్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ ద డ్రైవింగ్ ఫోర్స్. అండ్ రామ్ చెప్పినట్టు ఒక టోటల్ డిఫరెంట్ మూవీ, మీరు ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి ఒక కథ చూడలేదు. ప్రతి ఆడియన్స్ కి నేను చెప్పదలుచుకోదు ఒకటే అండి, ప్రెస్ కూడా మీరు సపోర్ట్ చేయాలి ఈ విషయంలో, ఏంటంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ మూవీ ఇన్ రియల్ సెన్స్. ప్రతి ఒక్క మనకి చాలా డిఫరెంట్ మూవీ, చాలా కొత్త కథ, కొత్త కాన్సెప్ట్ అని, ఇన్ రియల్ సెన్స్ ఆడియన్స్ చూసినట్టు ప్రతి ఒక్కరు థ్రిల్ అవ్వకపోతే డెఫినెట్లీ డామ్ ష్యూర్ 100% ఆడియన్స్ థ్రిల్ అవుతారు, చూసి ఎంజాయ్ చేస్తారు, జనాలు మమ్మల్ని ఆదరిస్తారు నేను ఆశిస్తున్నాను. You have every, and the character has everything, like the emotions, the attitude, the glamour, the everything. I think you should just have a look, and we have made it like with a lot of effort, and I'm really thankful to the entire team for supporting us. So we are coming finally on 22nd, and this is the most awaited day for us. So please go and watch, and to the audience and viewers, we please give us a chance, we new people, please come and just give us a chance, and you decide whether you like it or not. And I'm very sure that you'll be entertained, because it's like a full-on entertainment movie. I have never seen such a movie in Telugu, I don't know, it's a very new concept. ఈ సినిమాలో నా రోల్ ఇస్ వెరీ స్పెషల్. యాక్చువల్గా ఈ రోల్ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఇస్ ద రోల్ ఇస్ వెరీ గ్లామరస్, అండ్ దట్ రోల్ హ్యాస్ దట్ యాటిట్యూడ్ యు నో టు ప్లే అండ్ లైక్ యు నో టు షో మై ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్, అండ్ ఇట్స్ అ గ్రేట్ రోల్. కానీ చాలా చిన్న రోల్ అయినా నాకు ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అంత మంచి రోల్ ఇచ్చినప్పుడు. లైక్ లెంత్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ యాక్చువల్గా, లైక్ నాకు చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా లైక్ ఐ లవ్ అండ్ ఇంపార్టెన్స్ ఉంది రోల్కి. అండ్ రోల్ క్యారెక్టర్ పేరు సాషా, వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ చాలా గ్లామరస్గా ఉంటుంది, ఐ లవ్ ఇట్.